వస్తుంది. స్టోరీ స్టోరీ కోసం పంపించాలి, నాకు మామూలు పంపించాలి. మీరన్న పట్టుకోవాలి, పోయి అందరిని పట్టుకుని ఏదో ఒకటి చేయాలి. చూడండి అంత మీ కాలం ఇందుకో పెద్ద మనిషి బాగుండదు. ఇందుకు ఎవరు జనం అంటే వాళ్ళ నలుగురు పోరాడుకుంటాను పాపం. ఇందుకోలే ఏమంటున్నారు? ఇప్పుడు రేపు నెల ఇస్తాము అంటున్నారు. ఇప్పుడు నెల రా కెంగతాం రెడ్డి చెప్పి పోయినాడు చేతులు పట్టుకొని. ఏమన్నారు అప్పుడు? అప్పుడు ఇండ్లు నాదంట, బిడ్డ ఇండ్లు నాదన్నారు. అంతే, బిడ్డ ఇండ్లు నీదని ఇల్లేదా? నా పేరు నాకు పింఛది ఇవ్వలేదు సార్. నాకు ఏమి ఇవ్వలేదు, ఎక్కడా లేదు. ఇండ్లు నాకు సంబంధం ఏమి లేదని రాసిచ్చిన స్వామి. నేను అన్నీ రాసిచ్చిన, ఏ లాడ్జీ లేదు నాకు. ఎవరు దిక్కు పక్కు లేరని కూడా చెప్పినాను ఇంట్లో వాళ్ళు. వాళ్ళు అంటే మేమో మాకు తెలియదు, కొంచెం వచ్చింది మాకు తెలిసింది అంటారు. అది ఎవరు చెప్పినారో ఎట్లదో వాళ్ళకి తెలియదు. కొంచెం కొంతమంది చచ్చిపోయినారు. ఇప్పుడు చచ్చిపోయింది అయ్యమ్మ, ఇంకా అయ్యమ్మ కూతురు కూడా చచ్చిపోయిందని చెప్పినారు. మరి ఏం చేస్తాము దానికి? వాళ్ళు మన విలేకరులు వచ్చి దానికి కూడా ఫోటో ఎత్తుకుంది వాళ్ళు. నువ్వు ఇవ్వకుంటే చెప్పు, మళ్ళా రేపు నెల మేము వస్తామని చెప్పినారు. వాళ్ళు బాగా చెప్పిపోయినారు. పట్టుకునే వాళ్ళందరినీ చచ్చిపోయినారు చచ్చిపోయినారు అని చెప్తున్నారు సార్. ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, మీరు న్యాయం చేయండి, న్యాయం చేయండి. ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు. వాళ్ళు మాకు ఇవ్వలేదు అని చెయ్యండి. 90 ఏళ్ళకు పైన ఉండే సార్ మీకు అని చెప్తాడారు సార్. చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడారు. కరెంట్ షాక్ కొట్టి అంతా కాలిపోయినాను. ఇది కూడా చూస్తుండ్రు కలెక్టర్ గారు, దాన్ని ఇప్పుడన్నా ఇవ్వండి అని చెప్పారు. కలెక్టర్ గారు దయచేసి మా ఇంట్లో వాళ్ళకి ఇప్పుడన్నా ఇవ్వండి అయ్యా, పింఛను మీ పుణ్యం ఉంటుంది. మాకు అదే ఆధారం అయ్యా, అన్నం నీళ్ళు లేకపోకుండా చచ్చిపోతాం మేము. ఎన్నాళ్ళు కొట్టాల్లో ఈరోజు ఒకరు చచ్చిపోయినారు. ఇంకా నాకు కూడా రాకపోతే కెనాల్లోనూ రైలు కింద పడి చచ్చిపోతానయ్యా. ఇట్లా దినానికి ఒకరు చచ్చిపోవాల్సి వస్తుందయ్యా. ఇది ఏందో గెలకబెట్టి అది ఇది అన్ని ఊరిని వయసు గీసని చెప్పి తారులు మార్లు చేశాను. నాకు 70 ఏళ్ళు ఉన్నాయి స్వామి, 58 అని తీసేస్తే ఎట్లా మేము బతికేది? తెలుకుంటుంది. మీ పేరు? నాగమ్మ. ఏ ఊరు? ఈ ఊరేనన్నా.
ఈ ఊరు పుట్టినప్పుడు అంటే అనంతపురంలోనే ఉండాలి. నా కొడుకు పుట్టింది ఈ ఊర్లోనే, పెళ్లి చేసి ఉండేది ఈ ఊర్లోనే. ఎన్నాళ్ళు కొట్టాలి, బాడిగింట్లోనే ఉంటుంది, ఇల్లు కూడా లేదు. నా పేరు ఏమైంది, మా ఆటట్టకు వచ్చి నా భర్త చనిపోయినాడా, మా కొడుకు ఇది పచ్చిపాతం వచ్చి చనిపోయినాడు, ఎవరు లేరు నాకు, నాని కొడుకు లేరు, బిడ్డలు లేరు, ఒక్కరు ఎవరు లేరు, పని చేసుకునే చేత కాదు. పింఛన్ ఇవ్వమంటే పింఛన్ ఇట్లా కొందా తిప్పుతన్నారు, పింఛన్ ఇవ్వకుంటే ఇంక నేను చచ్చిపోవాల్సింది అంతే, నాకు చేత కాదు పని, ఎట్లా చేయాలా నేను. కొంతమందికి ఇస్తున్నారు కదా, ఇస్తున్నారు సార్. ఇప్పుడు ఈ లేదు, 2 నెలలు అవుతుంది, ఈ కొన్ని ఉండారు తిప్పుతన్నారు. ఏంది ఇచ్చేది, బీదోళ్ళకి తీసి చెప్తాడారు. అసలు మాకు ఏందే కానీ లేదు, తెచ్చుకుంటే తినాలా లేకుంటే లేదు, చేత కూడా కాదు ఇప్పుడు పని కూడా. రాజకీయ నాయకులు ఏమని అడగలేదా, పట్టుకొచ్చినా సార్ ఇప్పుడు అడిగేసి వస్తాను సార్, నువ్వు బా నాకు నువ్వు పింఛన్ ఇవ్వాలి, నాకు నువ్వు నాకు ఎవరు లేరు అనే వాళ్ళు, కొడుకు లేడు, బిడ్డలు లేరు, కొరకులు ఒక్కరు లేరు, నాకు భూమి గూమి ఏమీ లేదు, నాకు పింఛన్ ఇతను నేను బతుకునేది, నా చేత కాలేదు పని చేసుకుంటే, కిన్నాళ్ళు చేత అయింది చేసుకొని తిన్నాను. మేము ఎట్లా చేయాలి, మేము గవర్నమెంట్ వాళ్ళు మా మీ డబ్బులు ఇస్తే ఇది వాళ్ళు మేము మేము ఏం చేయాలి, మాకు భూములు ఉంటే ఏమన్నా బతుకుంటాం, భూములు కూడా లేవు కదా మాకు అని అడుక్కుండా, ఇంకేం చేయాలి సార్ చెప్పు, లేకుంటే ఏమన్నా చచ్చిపోతాము ఇంకా అంతే. ఎవరు లేరు మాకు, ఎవరు పెడతారు భూవా, ఎవరు పెట్టరు. సొంత మిల్లు కూడా లేదు సార్, బాడిగింట్లోనే ఉంది. ఇదే ఏం పని చేస్తావు, ఇదే బేల్దర పనికి కూలి పనికి పోతుంటే. అది ఇప్పుడు చేత కాలేదు, ఇప్పుడు ఏంది చేత కాలే, కొడుకులు కోడన్లు కూడా ఊరు పిలుచుకోరు, కొడుకులు లేడు, క్వాలిటీ ఉంది, క్వాలిటీ ఉంటుంది, ఇంత మన వాళ్ళు ఉంటారు. చంద్రబాబు అప్పుడు ఇస్తాడు, అది ఏమని లే పాపం, 2000 ఇస్తాను, 2000 ఉంటే ఇచ్చినాడు, 2000 వరకు వచ్చింది కదా, 200 ఉంటాను అప్పుడు, 50 ఇస్తాంటే 50 నుండి 200 దాకా ఇచ్చారు, 200 ఉంటే మరి 200 300 500 మళ్ళీ 500 ఇచ్చారు, 500 ఉంటే మళ్ళీ ఇప్పుడు 2000 ఇస్తాడారు. ఇస్తాము ఓట్లు అంతే, ఇస్తే ఇని లేకుంటే ఇంకేం చేస్తావు సార్. మేము వాళ్ళని ఏం మాది ఏమన్నా మేము ఏమి మాది వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినాల్సింది కదా, మేము మా చేతిలో ఉందేమన్నాను, దానికోసం ఏం చేయాలా, నాకే దిక్కు తెలుకోకుంటుంది. ముస్లింకి ఏమైనా అనారోగ్యం ఏమైనా ఉన్నదా, ఏమనారోగ్యం నడవలేదు, వీధి ఎక్కడైనా అడుక్కోండి, కాళ్ళ నొప్పులతో నడవలేదు మా అమ్మ, నేను పోయి పిలుచుకొని చిప్పిస్తా అంటే, ఇంకా వేరే రోగం ఏం లేదు, ఇంకా ఆ బాధతో అనమాట, టెన్షన్తో టెన్షన్. ఇప్పుడు ఎన్ని నెలలు అయింది రాక, 3వ నెల అయింది, వాళ్ళు నవంబర్ లోనే చనిపోయింది అంటే, నవంబర్ లో ఎట్లా చనిపోయింది, నవంబర్ పింఛన్ ఇచ్చినారు మీరు ఎట్లా చంపినారు, నేను ఆడే ఆఫీస్ లో అడిగాను. ఏమంటారు వాళ్ళు, అట్లా మాకు లీస్ట్ అట్లా ఇచ్చారని వాళ్ళంటే, వీళ్ళు చూస్తే మాకు సార్లు అట్లా ఇచ్చినారని వీళ్ళు, మధ్యలో వీళ్ళు ఇవ్వకుంటే పోయింది, మా ఉన్న వాళ్ళని ఎందుకు చంపాలి, ఇంటి దగ్గరికి వాలంటీర్లు వస్తారు కదా, వాళ్ళకి చెప్పలేదా, చెప్తే వాళ్ళు ఎవరు చెప్పుకుంటారు, చెప్పుకోకుండా అంటారు, వాళ్ళంటే ఎవరు చెప్పుకుంటారు. నా విషయం కూడా అంతే, నేను డోర్ నెంబర్ మారినాను, నా విషయం కూడా నాకు అట్లా సతాయిస్తున్నారు, నువ్వు నా కొడుకు పెళ్ళి అని నేను పక్కన వేరే డోర్ నెంబర్లో ఉన్నా, ఈ డోర్ నెంబర్లో అడ్రస్ రాసుకుంటే నేను రాసుకోను, నువ్వు అక్కడుండవు, అక్కడే నీ ఇష్టం, వాళ్ళు ఇష్టానికి మాట్లాడుతున్నారు, మరి ఏమో నాకు అర్థం కాదు. ఇంతకుముందు బాగా వచ్చేదమ్మా, నెల నెల వచ్చిపోతాను, ఈ నవంబర్ నుంచి డిసెంబర్ నుంచి అట్లా చేస్తుంది. నువ్వు సౌకారా, నువ్వు ఎట్లా బతికావు, నువ్వు ఏం విషయం, నువ్వు పిల్లని ఏం ఆదరు ఉంది, నువ్వు ఏం ఆదరు ఉంది, నువ్వు ఒక్కరు వచ్చి అడగలేదు సార్, చెయ్యి ఎత్తి దండం పెడతారో, పని అయిపోయినా చెయ్యి ఎత్తి ఇట్లా చూపిస్తారు, ఇది రెండే తెలిసింది, ఆ పక్కము అంతే, ఈ పక్కము అంతే, ఇది కష్ట రెండిచి కష్టపడి బతికాల, ఆకలికి ఎవరు పనికి రాలేదు, ఒక ఆధార్ కరెక్ట్ కాలే, స్టోర్ కరెక్ట్ కాలే, పిల్లలు బడి కాలే, ఒక రూపాయి వేయలేదు, సౌకర్యంగా ఉంటా చూడు వాళ్ళకి వస్తుంది, బీదలుగా ఉండే వాళ్ళకి రాలేదు, బీదలు సావాలా, సౌకర్యం ముందుకు పడాలి, ఎందుకు లాభం లేదు సార్, 28 కెనాల్ కాడ సావరే, ఇప్పుడు 20 ఇంత స్థలం చూపించలే, ఇంకా కూడా నీళ్ళు లేదు, ఆ కెనాల నీళ్ళు వచ్చినా ఆదరి లేదన్నా, ఈ గేరెలో వస్తా తాగే నీళ్ళు లేదు. నెలకు 50 మంది మంచి పెట్టిన వాళ్ళు, వాళ్ళు చేసినారు సార్, ఏమంటారు లేదంటారు సార్, భూమి లేదు సార్, సెంటు ఇండ్లు కానీ లేదు సార్, మాకు సెంటు కానీ లేదండి, ఏంటో కొడుకులు, కొడుకులు గడ్డ బొమ్మంటే పోతాం సార్, ఇద్దరు
అందరికి బాగా ఇస్తున్నారంట కదా. అందరికి బాగా ఇస్తారు, మాకు ఇలా సార్ మూడు నెలలు అడిగిన ఈ నెలలో కానీ వస్తారు అంత ఏమి ఇస్తారో లేదు సార్. నీ పేరు? నా పేరు కొల్లా సార్. ఏ ఊరు? నాది ఇల్లు అయితే ఇటుకొచ్చి వేరే సార్ ఇటుకొచ్చి పిల్లర చదువురాను పెట్టుకొని ఒకరికొకరు సరిపోక కాడకి 500 పెట్టి వాళ్ళకి 500 పెడితే 500 చాలా ఉన్నాయి. అవన్నీ చెప్తే ఓపెన్గా బాగుండదు. ఎవరు అద్దుల ఆచారం లే, ఒక లీడర్లే, ఒక పాడులే, ఒక ఎమ్మెల్యే కూడా లేదు. ఎమ్మెల్యే కూడా ఏం పవర్ ఉందండి? అక్కడ పోండి అంటారు. ఈ నాయకులకు ఏం తెలుసు? చదువురాను పెట్టి సప్తది సంస్కారం తెలుదు. మరి మనం ఏం చేయాలి దీనికి? చెప్ప ఎవరు చెప్పాలి మనము? నెక్స్ట్ ఎలక్షన్లకి గుండుసున్నా ఫస్ట్ వాడు రాసుకోండి కాల్చింది. ఏంది రాదు, ఎవరు వేయరు ఇంకా ఓట్లకి ఇట్లు వరకు లేదు. ఇప్పటికే 70% ఎత్తిపోయింది. నా పేరు దాదావల్లిని, పక్కా వైఎస్ఆర్ అండి. పబ్లిక్గా చెప్తున్నాను, నాకేం భయం. ఇంకోటి వచ్చేసి మీకేమన్నా రాకపోయినా వాలంటీర్లదే బాధ్యత అంటున్నారు. అదైతే మాది కాదు. మేమైతే అన్నీ రెక్టిఫై చేసి మీకేమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మళ్ళీ అవి కనుక్కొని ప్రాబ్లం సాల్వ్ చేసి మేమైతే పంపిస్తున్నాము. పైనుంచి రావాలి, అవి వచ్చే వరకు వెయిట్ చేయండి. కానీ మాదైతే ఏమి తప్పలేదు. అదైతే కరెక్ట్ కాదు అన్న. అట్లేం ఇవ్వట్లేదు. అట్లా వచ్చినా కానీ రెక్టిఫై చేసి మళ్ళీ పంపించాం మేము. సాంకేతిక లోపాలు అయితే ఉన్నాయి కానీ మేము అవి అయితే రెక్టిఫై చేసి మళ్ళీ పంపించాము. మళ్ళీ వచ్చాయి అవి అయితే. ఇంకా పొరపాటున ఏదైనా రాకపోయినా ఏ స్థాయిలో రాకపోయినా మేమైతే బాధ్యులు కాదు. మేమైతే మా మేము సర్వీస్ చేస్తున్నాము. ఏ కారణం చేత అయినా రాకపోతే మాదైతే బాధ్యత కాదు. మేమైతే అన్ని రెక్టిఫై చేసే పంపిస్తున్నాము. ఇంకా భూములు అంటే 10 ఎకరాస్ పైన ఉంటేనే తీసేస్తున్నారు. జీవో అయితే 15 ఎకరాస్కి పాస్ చేస్తామన్నారు. పాస్ అయితే రేషన్ కార్డ్స్ అయితే పోవు ఉంటాయి. పెన్షన్స్ అంటే ఒకరిది ఎలక్ట్రిసిటీ ప్రాబ్లము, ల్యాండ్ ప్రాబ్లము అలా వచ్చాయి. అవైతే 6 మంత్స్ తీసుకొని రెక్టిఫై చేసి మళ్ళీ పంపించాము. వస్తాయి మ్యాక్సిమం. మాకైతే గవర్నమెంట్ నుంచే వచ్చాయి చెప్పారు. గవర్నమెంట్ వాళ్ళే మేము అన్ని ఫిల్ చేసి పంపిస్తున్నాము. శాంక్షన్ మాకైతే ఎటువంటి హక్కు లేదు. తీసేసేకి కానీ ఎక్కించే కానీ ఏది మాకైతే లేదు. వాళ్ళు ఏం చేయమంటే అదే చేయడం మా బాధ్యత.